హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారు కదా? నేను కూడా చాలా బాగున్నానండి. ఈరోజు నేను మీకు ఒక కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. అదేనండి, నువ్వుల లడ్డు ఏ విధంగా తయారు చేయాలో చూపించబోతున్నాను. ఇది వచ్చేసి నాకు చాలా ఫేవరెట్ రెసిపీ అండి. నాకే కాదు, మీలాంటి చాలామందికి, ఫుడీస్ అందరికీ కూడా చాలా ఇష్టం ఇది. సో ఈ వీడియోలోకి వెళ్ళే ముందుగా, ఎవరైతే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నారో ప్లీజ్ ఫ్రెండ్స్ ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే సబ్స్క్రైబ్ పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇక్కడ వచ్చేసి నేను నువ్వులు అనేవి 1 కేజీ అనేది తీసుకున్నాను. ఈ కేజీ నువ్వులు వచ్చేసి నల్ల నువ్వులు తీసుకున్నానండి. వీటిని శుభ్రంగా 1-2 సార్లు చక్కగా వాష్ చేయాలి. వాష్ చేసిన తర్వాత ఈ విధంగా ఎండలో ఒక పొడి క్లాత్ వేసి ఆరబెట్టాలి. అప్పుడు వచ్చేసి ఇవి బాగా చక్కగా ఎండిపోతాయి. బాగా ఎండితే మనకు చాలా బాగా వస్తుంది. చూడండి, నువ్వులు అనేవి ఎంత బాగున్నాయో. మనకు వచ్చేసి ఇందులో పుల్లలు కానీ, ఏదన్నా మట్టిగడ్డలు కానీ ఏవి లేకుండా మనం తీసేసుకోవాలి. అంత నీట్గా చేసుకోవాలి. ఇప్పుడు ఒక పెద్ద బాండీ అనేది పెట్టుకొని, అంటే కడాయి అండి, పెట్టుకొని దాంట్లో ఈ నువ్వులు కొన్ని వేసుకుంటూ మనము ఈ విధంగా వేయించుకోవాలి. ఇవి వచ్చేసి ఎలా వేగాయని మనకు కలర్ అనేది మనకు అర్థం కాదు. ఎలా తెలుస్తుందంటే అవి వచ్చేసి బాగా ఉబ్బినట్టుగా వస్తాయి. అంటే మనం ఎలా ఫుడ్ అనేది ఎక్కువగా తిన్నప్పుడు పొట్ట అనేది ఏ విధంగా ఉబ్బుకొని ఉంటుందో అలా బాగా నిండుగా ఉన్నట్టు ఉంటుంది. చాలా చక్కగా ఉంటుంది ఆ విత్తనం అనేది. సో ఈ నువ్వులను వచ్చేసి మనము కొంచెం చల్లారబెట్టుకున్న తర్వాత ఈ విధంగా జార్లో, అది కూడా చిన్న మిక్సీ జార్ తీసుకోండి, అదైతే త్వరగా మెదుగుతుంది, మెత్తటి పొడిలా చేసుకోవాలి. చూసారుగా ఇక్కడ ఎంత పొడిగా అయిపోయిందో, అంటే ఈ విధంగా మెత్తగా అయిపోతుంది. ఇది వచ్చేసి మనకు కొంచెం అంటే ముద్ద అయ్యేలాగే వస్తుందండి, ఎందుకంటే ఇందులో ఆయిల్ అనేది ఉంటుంది కదా. సో ఈ విధంగా మనకు వస్తుంది. అలాగే మిగతా పిండి మొత్తం కూడా ఈ విధంగా మనము క్రష్ చేసుకోవాలి, అంటే మెత్తటి పొడిలా పట్టేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ వచ్చేసి నేను కేజీ నువ్వులకి 1/2 కేజీ బెల్లం అనేది తీసుకున్నాను. తీపి అనేది ఎక్కువగా తినే వాళ్ళైతే ఇంకొంచెం ఎక్కువ కూడా వేసుకోవచ్చు. నాకైతే ఆ క్వాంటిటీ అనేది సరిపోతుంది. మరీ ఎక్కువ వేసుకున్నా కూడా మనకు ఎగుటు కొట్టినట్టుగా అనిపిస్తుంది. సో ఇక్కడ వచ్చేసి నేను ఈ బెల్లం ఉండలు అనేవి, ఈ సైజువి 1/5 అనేది వేశాను. ఇవి వచ్చేసి అంటే 1/2 కేజీ కంటే కొంచెం ఎక్కువ అనేది ఉంది. సో బెల్లం అయితే మనకు 1/2 కేజీ అయితే సరిపోతుంది. మీరు ఇంకొంచెం స్వీట్ అనేది ఎక్కువ తినే వాళ్ళైతే ఇంకొంచెం ఎక్స్ట్రా అనేది వేసుకోవచ్చు. ఈ విధంగా మెత్తగా చేసుకోవాలండి, ఎందుకంటే మిక్సీ జార్లో లావు లావుగా ఉంటే మనకు చక్కగా పడదు. కాబట్టి ఈ విధంగా మెత్తగా, అంటే చిన్న చిన్న ముక్కలుగా మనం చేసి పెట్టుకోవాలి బెల్లం అనేది. ఇప్పుడు ఈ మిక్సీ జార్లో వచ్చేసి కొంచెము నువ్వుల పిండిని అలాగే బెల్లంని కొంచెం ఎక్కువగా వేసుకోవాలి. ఇలా వేసుకొని మనం కొంచెం పట్టి సపరేట్గా పక్కకు పెట్టుకోవాలి. ఈ విధంగా మొత్తం పట్టి ఒక గిన్నెలో తీసుకోవాలండి. అంటే బెల్లం వరకు మాత్రమే మొత్తము మెత్తగా అయ్యే విధంగా ఇలా పట్టుకోవాలి, కొంచెం నువ్వుల పిండి అనేది వేసుకుంటూ. సో చూడండి, నేను కొంచెం నువ్వులు అనేది తీసుకొని మొత్తం బెల్లం మొత్తాన్ని ఈ కొంచెం గిన్నెలో పట్టి పక్కకు పెట్టాను. ఇప్పుడు ఈ విధంగా కలిపి పెట్టిన మొత్తాన్ని కూడా ఈ మొత్తం బేసిన్లోకి తీసుకొని ఒకసారి కలుపుకోవాలి ఈ పిండి మొత్తాన్ని కూడా. అంటే బెల్లం అనేది అంతా పట్టేలా చూసుకోవాలి. మనం చేతితో బాగా, అంటే చపాతీ పిండిని ఏ విధంగా అయితే పిసికినట్టుగా అలా నొక్కినట్టుగా అంటామో, ఈ విధంగా మొత్తం కూడా కలుపుకోవాలి. ఇలా పిండి మొత్తం కూడా మనం 5 మినిట్స్ అనేది కలిపిన తర్వాత మీరు ఒకసారి చెక్ చేసుకోండి, పిండి మొత్తం కూడా కలిసిందా లేదా అని. మొత్తం కూడా కలిసిపోతుంది. ఇప్పుడు వచ్చేసి మీకు ఎంత సైజు లడ్డు అనేది కావాలని అనుకుంటారో అంత సైజు పిండి అంత కొద్దిగా మాత్రం తీసుకొని మీరు ఈ విధంగా లెఫ్ట్ హ్యాండ్ చేతితో, అంటే కొంచెం ఎడమ చేతి సహాయంతో మీరు ఈ విధంగా ప్రెస్ చేసుకుంటూ రౌండ్గా చేసుకోవడమే. మనకు నువ్వుల ఉండ అనేది, నువ్వుల్లో ఆయిల్, ఆల్రెడీ ఆయిల్ అనేది ఉంటుంది. అలాగే బెల్లం కూడా మనకు ఈ విధంగా లడ్డూలాగా అయ్యే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఈ లడ్డు అనేది చాలా గుండ్రంగా, మనకి ఎలాంటి అంటే విరిగిపోవడం కానీ ఎలాంటివి ఏమీ ఉండవు. మనం ఈ విధంగా చక్కగా ఒత్తి లడ్డూలు అనేవి చేసుకోవాలి. సో ఇప్పుడు మన ఫేవరెట్ రెసిపీ అనేది రెడీ అయిపోయింది. లడ్డు అనేది ఇంకా తినడం మాత్రమే ఉంది. సో చాలా ఈజీ అండి, ఓన్లీ 2 ఇంగ్రీడియంట్స్తో ఈ విధంగా చేసుకోవచ్చు. ఇది వచ్చేసి చాలా హెల్దీగా ఉంటుంది, చాలా మంచిదండి. అంత బెనిఫిట్స్ ఉంటుంది నువ్వుల్లో. ఈ నువ్వులు అనేది తినడం వల్ల మనకు హెయిర్ అనేది బాగా గ్రోత్ అవుతుంది. హెయిరే కాదండి, లేడీస్లో ఉన్నటువంటి పీరియడ్ సమస్యలు కూడా అన్నీ పోతాయి. సో ఏదైనా గర్భసంచి కావచ్చు, ఏదైనా మనకు సమస్యలు అనేవి, హెల్త్ ఇష్యూస్ అనేవి లోపల బాడీలో ఉంటే అవి కూడా అన్నీ క్లియర్ అయిపోతాయి. అంత మంచిది నువ్వుల లడ్డు అనేది తినడం వల్ల. మనం మంత్లీ కంపల్సరీ చేసుకొని తింటే చాలా మంచిదండి. చూడండి, ఇక్కడ నేను అసలు చేసిన వెంట, అంటే చేస్తూ కూడా తినేశాను, అంత ఇష్టం నాకైతే. సో శర్వాణి కూడా చూడండి తనకు పెడితే ఎలా తింటుందో.
సో ఇదే ఫ్రెండ్స్ మీకు ఈ లడ్డు అనేది రెసిపీ మీరు కూడా కంపల్సరీ చేసుకోండి. పిల్లలకైతే చాలా చాలా మంచిది, లేడీస్లో ఇంకా మంచిది. ఎందుకంటే హెయిర్ ఇష్యూస్ కావచ్చు, లేదంటే మనకు గర్భసంచికి సంబంధించిన ఇష్యూస్ కావచ్చు, మొత్తం కూడా పోతాయి. సో ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియో. మీకు ఈ వీడియో నచ్చిందని నేను అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే తప్పకుండా కమెంట్ పెట్టడం మాత్రం మర్చిపోవద్దు. ఎవరైతే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, ప్లీజ్ సబ్స్క్రైబ్. బై బై.